తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక భయంకరమైన అంశాలు తెరపైకొస్తున్నాయన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం బరి తెగించి వ్యక్తి స్వేచ్ఛను హరించిందని మండిపడ్డారు. నిజాం రాజులాగా చట్టాలను పాటించకుండా తెలంగాణను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వాడుకున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇది అధికారం అడ్డం పెట్టుకొని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ కుటుంబము ఏ రకంగా బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా, వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా వివరించిందో వార్తలు చూస్తే నిజంగా తెలంగాణ సమాజం కానీ యావత్ దేశం కానీ ఆశ్చర్యపోతూ ఉంది. ఇది ఒక రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్య మాత్రమే కాదు, రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం కోసం చేపట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రమే కాదు, ఇందులో వ్యక్తిగత గోప్యత, వ్యక్తులకు సంబంధించినటువంటి గౌరవము, సంబంధించినటువంటి నియమాల ఉల్లంఘన కూడా చాలా స్పష్టంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ఈ రకంగా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగా స్వార్థంగా జొరబడి వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. ఆయన నిజాం రాజులాగా ప్రజాస్వామ్యాన్ని కానీ, చట్టాలను కానీ, న్యాయస్థానాలను కానీ కనీసం గౌరవించకుండా, పాటించకుండా ఇష్టారాజ్యంగా కేసీఆర్ ప్రభుత్వము ఒక ఆటవిక రాజ్యంగా, ఆయన ఒక సామ్రాజ్యంగా, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నాడు. ఆయన ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి, బయట పెట్టినటువంటి వ్యవహారము ముఖ్యమంత్రి గారు స్వయంగా చేశారు. కాబట్టి ఇవన్నీ ఎవరు చేసారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి ఆదేశంతో జరిగింది అని చెప్పడానికి ఇంతకంటే ఇంకొక ఆధారం అవసరం లేదు. ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ప్రెస్ కాన్ఫరెన్స్లో రిలీజ్ చేసినటువంటి వీడియో ట్యాపింగ్ సంబంధించినటువంటి మాటలు, ఆ వ్యవహారం అంతా కూడా ఆయన మీద కేసు పెట్టడానికి, ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఇంతకంటే ఇంకో ఆధారం అవసరం లేదు. కాబట్టి నేను దర్యాప్తు సంస్థలను, న్యాయస్థానాన్ని, ఎలక్షన్ కమిషన్ను, గవర్నర్ను అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సుమోటోగా